తీసుకోండి సార్. సార్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గుంటూరులో ఇప్పటి వరకు 11 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 175,000 హెక్టార్లు గుంటూరు జిల్లాలో ఉంటే రాష్ట్రం మొత్తం మీద 650,000 హెక్టార్లలో పత్తి పంట వేయడం జరిగింది. దానికి 43,75,000 క్వింటాలు గుంటూరు డిస్టిక్ వరకే వస్తుందనేటువంటి అంచనా. అది చిలకలూరిపేట ఏఎంసీకి 375,000 క్వింటాల్స్ చిలకలూరిపేట ఏఎంసీ పరిధిలో ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నటువంటి సర్వేస్ని బట్టి 375,000 క్వింటాళ్ళు పత్తి ఈ యొక్క ఏఎంసీకి రావడం జరుగుతుంది. జిల్లా మొత్తం మీద 43,75,000 క్వింటాళ్ళు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఎంఎస్పీని 5,450 కాకపోతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి నిబంధనలు అయితే రైతుకు అనుకూలంగా లేవు, రైతుకి అనుకూలమైనటువంటి నిర్ణయాలుగా లేవు. ఈ సంవత్సరం మార్చారు, ప్రతి బోరాకి 3 టెస్ట్ రిపోర్ట్లు కావాలంట, అది అసాధ్యమైనటువంటి పని. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తప్పకుండా నిబంధనలను సడలించాలి, రైతు సులభంగా మార్కెట్ చేసుకునేటువంటి విధానానికి తీసుకురావాలి. తేమ శాతం 8 నుంచి 12 ఉంటే తీసుకోమంటున్నారు, 8 నుంచి 12 ఉంటే 5,450 రూపాయలు ఎవో ఉంటే తీసుకోమంటున్నారు. అది చాలా కష్టం, ఎందుకంటే తేమ శాతం ఒకటి, అదేవిధంగా గ్రేడింగ్ చెత్త ఉండకూడదు అంటున్నారు, అదేవిధంగా నిబంధనలు చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. ఇవన్నీ సడలించాలి. చంద్రబాబు గారి ద్వారా కూడా కేంద్ర కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఒక లేఖ కూడా రాస్తాము. ప్రతి పండించినటువంటి రైతులకు అమ్ముకునేటప్పుడు కష్టాలు ఉండేటువంటి నిబంధనలు ఉండటానికి వీల్లేదు. మోడీ గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిబంధనలు పెట్టారు. ప్రతి బోరా టెస్టింగ్ అనేది ఇంతవరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చరిత్రలో ప్రతి బోరాకి 3 సార్లు టెస్టింగ్ అంటున్నారు. 3 సార్లు ప్రతి బోరాకి టెస్ట్ చేయాలంటే కొన్ని వేలాది బోరాలు వస్తాయి. ఇప్పుడున్న సిబ్బంది జాలరు, ఇప్పుడున్న పర్చేజ్ ఆఫీసర్లు కూడా ఒక సెంటర్కి కొనుగోలు చేయలేదు. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం దిగుబడులు కూడా ఉంటున్నాయి, కాబట్టి నిబంధనలు కొన్ని సడలించాల్సినటువంటి అవసరం ఉంది, రైతుకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్రం మీద ఉంది, రాష్ట్రం మీద ఉంది. కాబట్టి ఈ నిబంధనలు కొంత సడలించి పత్తి తీసుకొచ్చినటువంటి రైతుల్ని ఏ రోజుకు ఆ రోజు తూకం వేసి 5,450 రూపాయలు మద్దతు ధర అందేటువంటి విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి ద్వారా కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసి అవసరమైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఎండీలు ఉంటారో వాళ్ళకు తెలిపి చాలా కష్టమైపోతుంది. ఈ నిబంధనల ప్రకారం పత్తి అమ్ముకోవాలంటే మాత్రం రైతు కష్టమవుతుంది. ఒక బోరాకి 3 టెస్టులు చేయాలంటే ముందు సమయం చాలా ముఖ్యం. ఒక బోరాకి 3 టెస్టింగ్లు చేసి ఏ రోజుకు వచ్చిన ఏరావెల్స్ ఏ రోజు వచ్చినటువంటి బోరాలు ఆ రోజు వాషింగ్ చేయటం కానీ తూకం వేయటం కానీ పంపాలి అంటే ఇప్పుడున్న సిబ్బంది చాలు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి సిబ్బంది. కాబట్టి నిబంధనలు సడలించాలని మేము కేంద్రాన్ని కోరుతాము. ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా అవసరమైతే ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టి రైతుకి పండించినటువంటి పత్తికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్ముకోవడం కష్టమైనటువంటి భావన రైతుల్లో రాకుండా కూడా రైతుల తరఫున చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, ఇటీవల జరిగినటువంటి ఈడీ కానీ ఐటీ కానీ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న సుజనా చౌదరి గారి మీద దాడులు, అంతకుముందు వారంలో సీఎం రమేష్ మీద,
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, సీఎం రమేష్ ఏమో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రశ్నించి ఆమరణ దీక్షలు చేసి కేంద్రం మీద పోరాటం చేస్తూ ఉంటే సీఎం రమేష్ మీద దాడులు చేశారు. బీజేపీతో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం ఎక్కడ ఎవరి మీద దాడులు జరగదు. బీజేపీతో ఎప్పుడైతే ఈ 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం విభేదించిందో, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, ప్రత్యేక హోదా ఇవ్వటంలో మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే తెలుగు జాతిని మోసం చేశారో, అక్కడి నుంచి తిరుగుబాటు చేసేటువంటి వారి మీద దాడులు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. విశాఖ ఉక్కు మీద చేసి కేంద్రాన్ని ప్రశ్నించి రాష్ట్రం తరఫున పోరాటం చేశారు సీఎం రమేష్ మీద దాడులు చేశారు. విభజన హామీలు అమలు చేయాలని సుజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రంలో పార్లమెంట్లో పోరాటం చేస్తూ ఉంటే సుజనా చౌదరి మీద ఈడీ దాడులు చేస్తారు. ఎందుకంటే సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు లేనటువంటిది ఈరోజు ఏ విధంగా ఈడీ దాడులు చేశారు. ఈరోజు కొత్తగా ఎవరు బ్యాంకర్స్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆయన ఒకటే స్పష్టంగా చెప్పాడు, నాకున్న అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నాయని స్పష్టంగా చెప్పాడు. లేనిపోయిన ఆరోపణలు రాసి 5,700 కోట్లు మోసం చేశారని ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి చౌదరి గారి మీద ఈ విధంగా ఉరజల్లడం, అదేవిధంగా ఒక క్రెడిబిలిటీని దెబ్బతీయటం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడి మీద క్రెడిబిలిటీని దెబ్బతీసేటువంటి ఒక కుట్ర ఇది. ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నాడో చౌదరి గారు విభజన హామీల మీద ఈడీ దాడులు చేస్తూ ఉన్నారు. మీతో ఉన్న 4 ఏళ్ళు మరి ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించినటువంటి వాళ్ళు, ఎక్కడ ఆరోపణ రానటువంటి వాళ్ళు ఈరోజు మీతో విభేదించి విభజన హామీల మీద పోరాటం చేస్తూ ఉన్నటువంటి చౌదరి గారిని ఈ విధంగా దాడులు చేయడం అనేటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు, 4 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు లేదు. ఆయన ఈరోజు తీసుకున్నటువంటి కంపెనీ కాదు, ఈరోజు తీసుకున్నటువంటి బ్యాంకులు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆయన 2010 నుంచి నేను దేంట్లో లేనందుకు స్పష్టంగా చెప్తాను. దాన్ని ఉన్నా కూడా ఏ బ్యాంకు కంప్లైంట్ ఇవ్వలేదని కూడా చౌదరి గారు స్పష్టంగా మీడియాలో మాట్లాడటం కూడా జరిగింది. అటువంటి చౌదరి గారి మీద విభజన హామీల మీద పోరాటం చేసేటువంటి వారి మీద ఈ విధంగా ఈడీ దాడులు చేయటం అనేటువంటిది చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే తప్పకుండా 2019 ఎన్నికల్లో ఆ యొక్క ప్రజా ఆగ్రహం ఏంటో తప్పకుండా చవిచూడబోతూ ఉన్నారు. కనుకనే ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు విజయనగరంలో ధర్మ పోరాటం చేస్తూ ఉన్నారు, ధర్మ పోరాట దీక్ష చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద కేంద్రం ఏదైతే మోడీ గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదో, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చి అమలు చేయలేదో, అదేవిధంగా 11-12 ఇన్స్టిట్యూషన్లు ఇచ్చి ఏది అమలు చేయలేదో, మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏది అమలు చేయలేదో, వాటన్నిటి మీద తిరుగుబాటు చేసినటువంటి ఈ దేశంలో ఫస్ట్ లీడర్ చంద్రబాబు గారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగినటువంటి చంద్రబాబు గారు అన్ని రకాల ఆలోచన చేసి 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేదు కాబట్టి నిర్ణయం తీసుకున్నారు. 4 ఏళ్ళు చూశారు, చివరి బడ్జెట్ కూడా చూసిన తర్వాత చంద్రబాబు గారు మరి కేంద్రాన్ని ఢీకొనేటువంటి దానికి, కేంద్రంతో అమ్మితుమ్మి తేల్చుకునేటువంటి దానికి ఈ దేశంలో తొలి అడుగు వేసింది చంద్రబాబు. అప్రజాస్వామిక చర్యలకి అదేవిధంగా దేశాన్ని రక్షించుకోవాలని చంద్రబాబు గారు అడుగు వేశారు. ఆయన అడుగులో ఈరోజు దేశంలో ఉన్న బీజేపీయేతర పక్షాలన్నీ ఈరోజు చంద్రబాబు గారి అడుగులో అడుగు వేసి ఒక ప్లాట్ఫామ్ కనిపిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు అప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలన్నిటినీ క్రెడిబిలిటీ దెబ్బతీసేటువంటి విధంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకునేటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేంత వరకు చంద్రబాబు గారు చంద్రబాబు గారితో ఎవరైతే జట్టు కడతా ఉన్నారో అందరూ